మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏ విషయం చెప్పినా సరే అభిమానులకు అదో తెలియని అనుభూతి ఆనందం అని చెప్పొచ్చు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎలాంటి సినిమా నేపథ్యంలోనే ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీని ఎంట్రీ ఇచ్చి ఒకనొక టైం కల్లా ఇండస్ట్రీని శాసించే హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి గారు. కృషి పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని చిరంజీవి గారు నిరూపించారు. శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారి సిల్వర్ స్క్రీన్ పై మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. ప్రాణం ఖరీదు నుంచి పద్మ విభూషణ్ వరకు ఆయన ప్రస్థానం సాగింది, సాగుతూనే ఉంటుంది. పరిశ్రమలో రాణించాలంటే మనకంటూ ప్రత్యేకత ఉండాలని భావించిన చిరంజీవి గారు ఆ దిశగా కృషి చేశారు. ముఖ్యంగా చిరంజీవి బెస్ట్ డాన్సర్ అనిపించుకున్నారు. ఆ రోజుల్లో ఒక స్టార్ హీరో కూడా ప్రొఫెషనల్ డాన్సర్ గా భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న చిరంజీవి గారు తెలుగు ప్రేక్షకులకు బ్రేక్ డాన్స్ పరిచయం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి గారు సుప్రీం హీరో, ఆ తర్వాత మెగా స్టార్ అయ్యారు. ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరోగా చిరంజీవి గారు అయ్యారు. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని ఓ ఆంగ్ల మీడియా కవర్ పేజ్ పై చిరంజీవి ఫోటో విడుదల చేసిందంటే ఆయన స్టార్డమ్ అర్థం చేసుకోవచ్చు. తనకి ఈ వైభవం అభిమానులు ప్రేక్షకుల వల్లే భావించినటువంటి చిరంజీవి గారు వారి కోసం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టాప్ స్టార్స్ గా దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న ఏకైక సీనియర్ హీరో చిరంజీవి గారు మాత్రమే. ఆయన సినిమాకు 45 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. చిరంజీవి దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో. ఆయనకు విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్లు, వ్యాపారాలు, పెట్టుబడులు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 లో చిరంజీవికి ఒక లగ్జరీ హౌస్ ఉంది. అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడినటువంటి ఈ విలాస భవనం విలువ 50 కోట్లు పైమాటే. ఈ భవనం కోసం చిరంజీవి గారు 30 కోట్లు ఖర్చు చేశారు. అలాగే చిరంజీవి గారికి బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది, చెన్నైలో ఇళ్ళులు ఉన్నాయి. చిరంజీవి గారి వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది, రోల్స్ రాయిస్ వాటిలో ప్రత్యేకం అని చెప్పొచ్చు. దాంతోపాటు బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ ఆయన కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ జెట్ కలిగినటువంటి అతి కొద్ది మంది హీరోల్లో చిరంజీవి గారు ఒకరు. చిరంజీవి ఫ్యామిలీ డొమెస్టిక్ గా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ప్రైవేట్ జెట్ లోనే వెళ్తారు. ఒక అంచనా ప్రకారం చిరంజీవి గారి ఆస్తుల విలువ 2000 కోట్ల పైమాటే. ప్రస్తుతం చిరంజీవి గారు విశ్వంబర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సో మొత్తానికి ఇటీవల ఆయన జన్మదిన సందర్భంగా 69వ ఏట అడుగు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో రచ్చ రచ్చ చేసినారు.